లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాం ఐరన్ మ్యాన్ కి కెప్టెన్ అమెరికాకి మధ్య బ్యాటిల్ అనేది స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా భయంకరంగా కొట్టుకుంటూ ఉన్నారు. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది ఇవాళ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఐరన్ మ్యాన్ అలాగే కెప్టెన్ అమెరికా ఇద్దరు కూడా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కెప్టెన్ అమెరికా చాలా వీక్ గా మారాడు. ఇప్పుడు టోనీ కెప్టెన్ తో ఇలా చెప్తున్నాడు, నా సూట్ నీ ఫైట్ సీక్వెన్స్ మొత్తాన్ని కూడా స్కాన్ చేసింది కెప్టెన్, ఇక నువ్వు ఇచ్చే నెక్స్ట్ మూమెంట్ కూడా నాకు ముందుగానే తెలిసిపోతుంది. ఇప్పుడు ఐరన్ మ్యాన్ కెప్టెన్ ని ఎలా కొడుతున్నాడు అంటే ఒక పంచింగ్ బ్యాగ్ ని ఎలాగైతే కొడుతున్నారో అంత భయంకరంగా కొడుతున్నాడు. ఇప్పుడు కెప్టెన్ బాడీ నుండి బ్లడ్ కారుతుంది. హెర్క్లెస్ కూడా తోర్లాగే ఒక గాడ్. హెర్క్లెస్ ఇలా అరుస్తూ వస్తూ ఉన్నాడు, నా దారికి అడ్డు తప్పుకోండి కెప్టెన్, నేను వస్తూ ఉన్నాను అని పరిగెత్తు వస్తూ ఉన్నాడు. ఇప్పుడు హెర్క్లెస్ ఒక రేస్ లో ఉన్నాడు. ఇప్పుడు హెర్క్లెస్ ఒకే ఒక దెబ్బతో షీ హల్క్ ని అలాగే స్పైడర్ మ్యాన్ ని ఇద్దరిని నాకౌట్ చేశాడు. ఇప్పుడు షీల్డ్ ఏజెంట్స్ లో ఒక వ్యక్తి మారియా హిల్ తో చెప్తున్నాడు, మారియా హిల్ ఇప్పుడు హెర్క్లెస్ అందరినీ చంపే తొట్టుగా ఉన్నాడు, ప్లీజ్ మేడం ఇప్పుడు అతన్ని ఆపడానికి మీరేం చేయబోతున్నారో చెప్పండి. తనిప్పుడు ఆగు ఏజెంట్, ఇప్పుడు మనం అతన్ని ఆపడానికి కోడ్ లైట్నింగ్ ని పిలుస్తున్నాం. మారియా హిల్ ఇప్పుడు ఇలా చెప్పగానే హెర్క్లెస్ పైన ఒక టండర్ బ్లాస్ట్ జరిగింది. ఈ టండర్ బ్లాస్ట్ జరగగానే మనకు అర్థమయ్యే ఉంటుంది ఆ ప్లేస్ కి ఎవరు వచ్చారు అనేది. ఇప్పుడు డేర్ డెవిల్ ఇలా అంటాడు, ఓ మై గాడ్, ఇప్పుడు టండర్ గాడ్ థోర్ ఆ ప్లేస్ కు వచ్చేసాడు. చెప్పాలంటే హెర్క్లెస్ ఒక డెమీ గాడ్, అతను అందరినీ కూడా ఓడించగలడు, ఇక అందుకనే థోర్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆ ప్లేస్ కు వచ్చాడేమో అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు థోర్ హెర్క్లెస్ పైన అటాక్ చేయడం వల్ల అక్కడ ఉండే వాళ్ళంతా కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఫాల్కన్ థోర్ ని చూసి ఇలా అంటున్నాడు, థోర్ నువ్వు అసలు ఏం చేస్తున్నావు, ఇది నేను ఫాల్కన్ అని అంటున్నాడు. అసలు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావు, అసలు మేమంతా కూడా అనుకున్నాం నువ్వు చనిపోయి ఉంటావు అని. ఎందుకంటే థోర్ ఇన్ని రోజులు ఎర్త్ పైకి రాకుండా ఉండడానికి కారణం రాగ్నరాక్ ఈవెంట్ తర్వాత థోర్ యూనివర్స్ మొత్తంతో కలిసిపోయి ఉంటాడు. ఒక విధంగా అప్పుడు అతను బ్రతికే ఉన్నాడు, అంతా చూస్తూ ఉన్నాడు కూడా, కానీ ఇప్పుడు ఇతను ఇక్కడికి వచ్చేసాడు. కానీ థోర్ ఆ ప్లేస్ కు వచ్చి రాగానే మియాల్నీర్ ని యూజ్ చేసి సూపర్ హీరోస్ అందరి పైన అటాక్ చేస్తున్నాడు. ఫాల్కన్ కేబుల్ డేర్ డెవిల్ మిగతా సూపర్ హీరోస్ అంతా కూడా థోర్ కొట్టే దెబ్బలకి భయంతో అరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న వైట్ టైగర్ ఇలా అంటుంది, హో నో ఇదంతా ఏదో తప్పుగా జరుగుతుంది, మనం అంతా కూడా ఈ ప్లేస్ నుండి వెంటనే తప్పించుకుని వెళ్లిపోవాలి, లేకపోతే మనం అంతా కూడా ఇతని చేతిలో అయిపోతాం. ఇప్పుడు థోర్ ఇలా అంటున్నాడు, వైట్ టైగర్ మీరంతా కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్లరు. థోర్ ఇప్పుడు మళ్లీ తన మియాల్నీర్ ని యూజ్ చేసి వాళ్ళపైన అటాక్ చేస్తున్నాడు. థోర్ మియాల్నీర్ తో చేసిన ఒకే ఒక అటాక్ తో సూపర్ హీరోస్ అంతా కూడా నాక్డౌన్ అయిపోయారు. కానీ ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది, థోర్ ఇప్పుడు కూడా తన ఫ్రెండ్స్ పైన అటాక్ చేయడు. ఇప్పుడు చూడబోతే థోర్ తన కంట్రోల్లో ఉన్నట్టు లేడు, థోర్ ఇప్పుడు తన కంట్రోల్ కోల్పోయి చెడ్డవాడుగా మారాడు అని అనిపిస్తుంది. మరోపక్క మనకు టోనీ అలాగే కెప్టెన్ ని చూపిస్తున్నారు. ఇప్పుడు టోనీ కెప్టెన్ తో ఇలా అంటున్నాడు, కెప్టెన్ ప్లీజ్ నువ్విలా చేయకు, నేను నిన్ను చంపాలి అని అనుకోవడం లేదు, ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో కెప్టెన్. ఇప్పుడు కెప్టెన్ ఇలా అంటున్నాడు, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు టోనీ, నేను అంత ఈజీగా ఆగిపోతాను అని అనుకుంటున్నావా. ఇప్పుడు టోనీ ఇలా అంటున్నాడు, అయితే సరే. ఇలా చెప్పగానే టోనీ షూట్ నుంచి చాలా భయంకరమైన సౌండ్ వస్తుంది, దీనివల్ల కెప్టెన్ గట్టిగా అరుస్తున్నాడు. ఐరన్ మ్యాన్ షూట్ నుంచి వచ్చిన సోనిక్ వైబ్రేషన్స్ వల్ల కెప్టెన్ గట్టిగా అరుస్తున్నాడు చాలా బాధతో. మరోవైపు థోర్ సూపర్ హీరోస్ అందరినీ కూడా చితగ్గొడుతున్నాడు. ఇప్పుడు థోర్ ని చూసి సూజన్ భయపడుతుంది. ఇప్పుడు రీడ్ ప్లీజ్ ఆగిపో థోర్ అని అంటున్నాడు. ఇక వాళ్ళందరినీ కూడా సేవ్ చేసే పని షీల్డ్ చూసుకుంటుంది. కానీ మరోపక్క థోర్ అస్సలు ఆగడం లేదు, అటాక్ చేస్తూనే ఉన్నాడు. మరోవైపు టోనీతో ఫైట్ చేస్తూ ఉన్న కెప్టెన్ అమెరికా అస్సలు ఓటమిని అంగీకరించలేదు. ఇప్పుడు టోనీ ఇలా అంటున్నాడు, ఓల్డ్ మ్యాన్ నువ్విప్పుడు చాలా టఫ్ ఫైట్ నిస్తున్నావు, ఎందుకంటే ఇప్పుడు నేను యూజ్ చేసిన ఫ్రీక్వెన్సీ గనక నార్మల్ పీపుల్ గనక వింటే వాళ్ళ బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది, కానీ కెప్టెన్ ఈ ఫ్రీక్వెన్సీని కూడా నువ్వు తట్టుకున్నావు, కానీ నువ్వు దీన్ని ఎక్కువసేపు తట్టుకోలేవు కెప్టెన్, నన్ను క్షమించండి, నాకు రోజంతా మీతో ఫైట్ చేయడానికి అస్సలు టైం లేదు కెప్టెన్, నేను దీన్ని తొందరగా ముగిచ్చేస్తాను, ప్లీజ్ కెప్టెన్ మీరు ఇక కళ్ళు మూసుకోండి. మీరు కళ్ళు తెరవగానే షీల్డ్ యొక్క కస్టడీలో ఉంటారు. ఇప్పుడు ఐరన్ మ్యాన్ కెప్టెన్ అమెరికా పైన అదే ఫ్రీక్వెన్సీని మళ్లీ యూజ్ చేయబోయాడు. ఇప్పుడు ఐరన్ మ్యాన్ కి ఏదో మెసేజ్ వచ్చింది, బాస్ మీ పైన నాన్ హ్యూమన్ అటాక్ చేయబోతున్నాడు. ఇప్పుడు వెనక నుండి హెర్క్లెస్ ఒక పెద్ద ట్యాంక్ ని ఎత్తుకుని ఐరన్ మ్యాన్ పైన అటాక్ చేశాడు. ఇక ఆ తర్వాత ఆ ప్లేస్ లో ఒక పెద్ద బ్లాస్ట్ అయింది. ఇప్పుడు హెర్క్లెస్ ఫాల్కన్ ని చూస్తూ ఇలా అంటున్నాడు, ఫాల్కన్ వెంటనే కెప్టెన్ ని ఈ ప్లేస్ నుండి తీసుకుని వెళ్ళు. ఇక ఆ తర్వాత ఫాల్కన్ వెంటనే ఆ ప్లేస్ నుండి కెప్టెన్ ని తీసుకుని ఎగిరి వెళ్ళిపోతాడు. కేబుల్ నువ్వు వెంటనే క్లాక్ లోపలికి వెళ్లి నీకు పవర్స్ తో ఒక పోర్టల్ ని ఓపెన్ చేయి, ప్లీజ్ నీకిప్పుడు వీలైనంత తొందరగా చేయి, ఎందుకంటే ఇప్పుడు కెప్టెన్ పరిస్థితి అస్సలు బాగోలేదు. మరోవైపు గొల్లయ్య థోర్ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు.
ఇప్పుడు గోలయత్ ఇలా అంటున్నాడు, ఇక ఇదే నీ చివరి రోజు థోర్ అని. ఇప్పుడు థోర్ ఇలా అంటున్నాడు, నాకు అలా అనిపించడం లేదు. ఇలా చెప్తూనే గోలయత్ బాడీలో నుండి ఒక స్టండర్ స్ట్రైక్ బాడీని చీల్చుకుని మరీ బయటకు వస్తుంది. ఇక ఆ తర్వాత గోలయత్ అక్కడికక్కడే కింద పడిపోయాడు. అది చూసి వైట్ టైగర్ భయపడుతూ ఉంది. హో నో, థోర్ గోలయత్ ని చంపేశాడు. ఇప్పుడు ఫాల్కన్ ఇలా అంటున్నాడు, అందరూ కూడా వెనక్కి తగ్గండి, లేదంటే మీరంతా కూడా చనిపోతారు. ఇప్పుడు థోర్ ఇలా అంటున్నాడు, మీరంతా కూడా ఎక్కడికి వెళ్లలేరు. ఆ తర్వాత థోర్ సీక్రెట్ అవెంజర్స్ పైన అటాక్ చేశాడు. కానీ ఇప్పుడు థోర్ చేస్తూ ఉన్నది ఒక పిచ్చి పని, ఎందుకంటే థోర్ ఇప్పుడు ఒక పిచ్చోళ్లా ప్రవర్తిస్తున్నాడు. కానీ అప్పుడే సూజన్ ఆ ప్లేస్ కు వచ్చి వాళ్ళందరినీ కూడా కాపాడుతూ ఉంటుంది. తనెప్పుడూ కూడా ఐరన్ మ్యాన్ వైపే ఉంది. కానీ తన ఫ్రెండ్స్ తన కళ్ళ ముందే చనిపోతూ ఉంటే తను చూస్తూ ఉండలేకపోతుంది. సూజన్ ఇలా అంటుంది, మీరంతా కూడా ఇక్కడ నుండి వెళ్లిపోండి అని. ఇప్పుడు ఫాల్కన్ సూజన్ ని చూసి ఇలా అంటున్నాడు, సూజన్ చాలా థ్యాంక్ యూ మా ప్రాణాలని కాపాడినందుకు. ఇక ఆ తర్వాత క్లాక్ సాయంతో తన టెలిపోర్టేషన్ పవర్ తో వాళ్ళంతా కూడా ఆ ప్లేస్ నుండి టెలిపోర్ట్ అవుతారు. ఇప్పుడు రీడ్ థోర్ దగ్గరకు వచ్చి ఇలా అంటున్నాడు, షట్ డౌన్ కోడ్ రీడ్ 1813 1833. ఇక ఇది విన్న వెంటనే థోర్ వెంటనే సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు సూజన్ ఆ ప్లేస్ కు వచ్చి రీడ్ ని ఇలా అడుగుతుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రీడ్ అని. నువ్వు నాకు కరెక్ట్ గానే ప్లాన్ చేశాను అని చెప్పావు కదా, ఇది అచ్చం మన పాత తారలా బిహేవ్ చేస్తుంది అని చెప్పావు కదా. ఇక వీళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ థోర్ రియల్ థోర్ కాదు అని. ఇప్పుడు రీడ్ సూజన్ తో ఇలా అంటున్నాడు, సూజన్ నువ్వు నన్ను నమ్మాలి. దానికి సూజన్ ఇలా అంటుంది, రీడ్ నువ్వు అసలు నాతో మాట్లాడొద్దు. ఇప్పుడు థోర్ చేతిలో గోలాయి చనిపోయాడు. స్పైడీ అది చూసి ఇలా అంటున్నాడు, టోనీ అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు అని నేను అనుకున్నాను. నేను అనుకున్నాను ఇదంతా కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే ఎవరికి ఏమీ కాకూడదు అని. కానీ నువ్వు ఇలా చేస్తావు అని నేను అస్సలు అనుకోలేదు. మరోపక్క వాచర్ కూడా ఇదంతా చూస్తూ చాలా బాధతో ఆ ప్లేస్ నుండి వెళ్లిపోతాడు. ఇప్పుడు మనం అవెంజర్స్ టవర్ ని చూస్తున్నాం. ఇప్పుడు అవెంజర్స్ టవర్ లో రీడ్ థోర్ ని మళ్ళీ రీప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పీటర్ హ్యాంక్ ని అడుగుతున్నాడు, మీరు బాగానే ఉన్నారా? దానికి హ్యాంక్ ఇలా అంటున్నాడు, లేదు స్పైడర్ మ్యాన్, నేను అస్సలు బాగలేను, ఎందుకంటే కాసేపటి క్రితమే నా పాత ఫ్రెండ్స్ చనిపోతూ ఉంటే నేను నా కల్లారా చూశాను. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎలా బాగుంటానని అనుకుంటున్నావు? అసలు దీని అంతటికీ కారణం ఎవరు? ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఇలా అంటున్నాడు, మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఇలా జరుగుతుంది అని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు హ్యాండ్ పింప్ ఇలా అంటున్నాడు, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, మనం థోర్ని రీక్రియేట్ చేశాము అంటే. నీకు తెలుసా, టోనీ దగ్గర థోర్ యొక్క డిఎన్ఏ అవెంజర్స్ విడిపోకముందే ఉంది. దీని అర్థం టోనీ అప్పటి నుండి ఇదంతా కూడా ప్లాన్ చేశాడు. కానీ నాకు అస్సలు అర్థం కావడం లేదు, థోర్ క్లోన్ ఎందుకు ఒక మనిషిని చంపేసింది? కానీ ఇదంతా కూడా అసలు ఎందుకు జరుగుతుంది? థోర్ యొక్క క్లోన్ కూడా థోర్ లాగే ఉండాలి కదా, కానీ ఇదంతా ఏదో తప్పుగా జరుగుతుంది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఇలా అంటున్నాడు, నాకు అనిపిస్తుంది ఇక్కడ ఏదో తప్పుగా జరుగుతుంది అని. ఇక అప్పుడే అవెంజర్స్ అందరికీ కూడా టోనీ పైన అనుమానం స్టార్ట్ అవుతుంది. మరోవైపు క్యాప్టెన్ అమెరికా పరిస్థితి అస్సలేం బాగోలేదు, ఎందుకంటే అతని హెల్త్ మొత్తం కూడా పాడైపోయింది. మరోపక్క యంగ్ అవెంజర్స్ చాలా భయపడుతున్నారు, ఎందుకంటే గోలయత్ వాళ్ళ కళ్ళ ముందే చనిపోయాడు. ఇక షీల్డ్ చాలా మంది అవెంజర్స్ ని అరెస్ట్ చేసింది. ఇక దీని వల్ల చాలా మంది సూపర్ హీరోస్ భయపడుతున్నారు. ఇప్పుడు నైట్ హాక్ ఇలా అంటున్నాడు, ఇక ఇదంతా చూసిన తర్వాత మా వల్ల అస్సలు కావడం లేదు, ఇక మేమంతా కూడా వెళ్లిపోతాం. ఇప్పుడు నైట్ హాక్ తో పాటు కేబుల్ కేసీ వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్లిపోతున్నారు. కానీ లూకేజ్ మాత్రం వాళ్ళని వెళ్లనివ్వకుండా ఆపడానికి ట్రై చేశాడు. క్యాప్టెన్ వాళ్ళతో ఇలా అంటున్నాడు, లూకేజ్ ప్లీజ్ వాళ్ళని వెళ్లనివ్వు, వాళ్ళని ఆపొద్దు అని చెప్తాడు. ఒకవేళ వీళ్ళకి గనక వీళ్ళ ఫ్రీడమ్ తగ్గినట్టు అనిపిస్తే వాళ్ళని వెళ్ళని, మనం వాళ్ళని ఫోర్స్ తో ఆపకూడదు. ఇక ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా వెళ్లిపోయారు. ఇప్పుడు నైట్ హాక్ ఇలా అంటున్నాడు, క్యాప్టెన్ అమెరికా పాతకాలపు మనిషి, తను ఫ్యూచర్ కి భయపడతాడు, ఇక మన టీం మొత్తం కూడా చనిపోయేంత వరకు అతను అస్సలాగడు. ఇప్పుడు సీక్రెట్ అవెంజర్స్ లో కూడా ఒకరిపైన ఒకరు నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు. మరోవైపు చనిపోయిన గోలయత్ కి ఫ్యూనరల్ చేస్తున్నారు, అదే అంత్యక్రియలు చేస్తున్నారు. ఇప్పుడు గోలయత్ వైఫ్ కూడా ఆ ప్లేస్ లోనే ఉంది, ఆమెతో పాటు చాలా మంది సూపర్ హీరోస్ ఆ ఫ్యూనరల్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. తనిప్పుడు ఆ ప్లేస్ కి ఏమని అనుకుని వచ్చిందంటే, తను గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వెళ్లాడు, ఇక అందుకనే షీల్డ్ ఏజెంట్స్ అతన్ని పట్టుకునే ప్రాసెస్ లో అతన్ని కాల్ చేశారు, ఇక అందుకనే తన హస్బెండ్ చనిపోయాడు అని తను అనుకుంటూ ఉంది. కానీ తనకు ఇది అస్సలు తెలియదు, ఎందుకంటే తన హస్బెండ్ ని మర్డర్ చేశారు అని. తనిప్పుడు టోనీని అస్సలేమీ అందు, ఎందుకంటే టోనీ అంతా కూడా మంచిగా చేస్తాడు అని తనకు నమ్మకం ఉంది. కానీ ఇదంతా కూడా సరైపోతుందా? టోనీ ఇదంతా సరిచేయగలరా? ఇప్పుడు గోలయత్ వైఫ్ కూడా చాలా బ్లైండ్ గా ఒక సూపర్ హీరోని నమ్మింది, అతను మరెవరో కాదు, అతనే మన టోనీ స్టార్క్.
ఇప్పుడు పీటర్ పార్కర్ వెనక్కి వెళ్లిపోతున్నాడు. ఇక ఈ విషయం రీడ్ కి తెలిసిపోయింది. కానీ రీడ్ కి మరో విషయం తెలియదు, ఎందుకంటే రీడ్ వైఫ్ సూజన్ కూడా ఇదే చేయబోతుంది. ఇప్పుడు సూజన్ రీడ్ కి ఒక మెసేజ్ ని విడిచిపెట్టి ఆ ప్లేస్ నుండి వెళ్లిపోతుంది. ఇక ఆ మెసేజ్ లో ఇలా ఉంటుంది, రీడ్, నేను నిన్ను టోనీని నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను. ఇక అందుకని నేను ఇక్కడ నుండి వెళ్లిపోతున్నాను. నేను కెప్టెన్ యొక్క సీక్రెట్ అవెంజర్స్ టీమ్ లో చేరబోతున్నాను. ప్లీజ్ నా మాటలు అర్థం చేసుకో. ఇప్పుడు మన చేతులకి గోలాయిత్ రక్తం అంటుకుని ఉంది. ఇక ఇది తలుచుకుంటే నా వల్ల అస్సలు కావడం లేదు. ఇప్పుడు జానీ కూడా రికవర్ అయ్యాడు. ఇక అతను కూడా నాతో కలిసి జాయిన్ అవుతున్నాడు. ఇక ఒక టీం మరొక టీం ని చంపేక ముందే నువ్వంతా సరిచేస్తావు అని నాకు నమ్మకం ఉంది. ఇక గుడ్ బాయ్. వాళ్ళిప్పుడు వెళ్తూ ఉంటే ది థింగ్ చూశాడు. కానీ అతను వాళ్ళని ఆపలేదు. అసలు ద థింగ్ వాళ్ళని చూసి కూడా ఎందుకు ఆపలేదు? అతని మనసులో కూడా ఇదే ఉందా? నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి. అలా సజెస్ట్ చేశారు అంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది గాయస్. మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే, ఛానల్ ని గనక సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెంటనే క్లిక్ చేయండి. అండ్ అలాగే దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.